ఖాళీగా ఉండేస్తున్నామా ఏ రకంగా వెళ్తున్నామా అనేది ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం
మిగతా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాం ఎలక్ట్రీషియన్ ఇవన్న చాలా మంది ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఉంటారు ఎలక్ట్రీషియన్ చేసిన తర్వాత వాళ్ళకి బయట ఎంత ఫ్యూచర్ ఉందో మీకు తెలుసు ప్రైవేట్ సెక్టార్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఎలక్ట్రీషియన్కు కానీ ఫిట్టర్కు కానీ ప్లంబర్ ఇవన్నిటికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు గవర్నమెంట్ జాబ్ అని మా దగ్గరికి వస్తాం గవర్నమెంట్ కంటే ఎక్కువ సంపాదించేది వాళ్ళ దగ్గర ఉంటుంది అది వాళ్ళు చూసుకోవట్లేదు మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో కూడా చాలా జాబ్స్ ఉంటాయి ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ చేసి ఐటీఐ అంటే 2 ఇయర్స్ కోర్సులు 1 ఇయర్ కోర్సు ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ కంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అవి చేసిన తర్వాత కూడా చాలా మంది ఖాళీగా ఉంటున్నారంటే బాధ అనిపిస్తుంది మాకు మా దగ్గరికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ లేదు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అవి మీరు పడతా ఉంటాయి పడ్డప్పుడు అవి చూసి అప్లై చేసి వాటికి ఎలా ప్రిపేర్ కావాలి ఆ ప్రిపరేషన్ అంతా మా చేసుకొని మీకు సిలబస్ ఉంటుంది సిలబస్ ప్రకారంగా ఏ రకంగా ప్రిపేర్ కావాలి మోడల్ పేపర్ ఎలా ఏ రకంగా ఉండాలి అట్లా అయితే మీరు ఈజీగా చాలా తొందరగా జాబ్ కొట్టుకోవడానికి అంటే 10th అయిన తర్వాతనే ఐటీఐ చేస్తారు చాలామంది చేసిన తర్వాత జస్ట్ 15 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ లోపు 18 ఇయర్స్ 20 ఇయర్స్ లోపు మీరు జాబ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది కానీ చాలా మంది దీన్ని యూజ్ చేసుకోవట్లేదు తర్వాత మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము కొన్ని ట్రైనింగ్ సెంటర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు బీటెక్ అంటే 10 ఇయర్స్ కోర్సు 4-5 ఇయర్స్ కోర్సు ఉంటుంది అది చేసిన తర్వాత వచ్చి మళ్ళీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకుంటుంది అంటే అక్కడ ఎక్కడ లోపం ఏర్పడుతుంది ట్రైనింగ్ ఇవ్వడంలోనూ లేకుంటే మనం నేర్చుకోవడంలో మనం బాధ్యతగా ఉండట్లేదా అది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటి దగ్గర ట్రైన్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైన్స్ ఎందుకు పెట్టారు ఇప్పుడు మీరు చాలా మంది చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటున్నారు వాటిని యూజ్ చేసుకోలేక ఖాళీగా ఉంటున్నారు అలాంటి వాళ్ళ కోసం మీకు మీ స్కిల్స్ అంటే మీరు ఏ లెవెల్లో అయితే ట్రైనింగ్స్ తీసుకొని ఉపయోగం వాటిని యూజ్ చేసుకొని ఉపాధి పొందగలుగుతారో అలాంటి వాటిని గవర్నమెంట్ ఫామ్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్లో అన్ని వాటిని తీసుకొని అంటే మన జిల్లాలో ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది అని వాటిని తీసుకొని మనకు ట్రైనింగ్స్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి ట్రైనింగ్ ప్రొవైడర్లు కూడా అలాంటివి పెట్టినప్పుడే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి అలాంటివి మరి మనం యూజ్ చేసుకోవట్లేదు చాలా మంది మా దగ్గరికి ఎంప్లాయ్మెంట్ కార్డు గురించి వస్తారు మీకు తెలిసే ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కార్డు గురించి ఎంప్లాయ్మెంట్ కార్డు గురించి వచ్చినప్పుడు చాలా మంది కార్డు ఉంటారు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నామంటే వాళ్ళని యూజ్ చేసుకోక ఇప్పుడు ఏమన్నా పడుతూ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఫస్ట్ మనం స్థిరపడాలి అది ఒకటి ఆలోచించుకోవాలి ప్రైవేట్ సెక్టర్కి వెళ్తాం ప్రైవేట్ సెక్టర్లో కూడా మన స్కిల్ బట్టి చాలా జాబ్స్ అవకాశాలు ఉంటాయి మనం ఎందుకంటే ఒక గవర్నమెంట్ గురించి ఆలోచించుకుంటూ ఉండదు ఫస్ట్ మనకున్న స్కిల్ మనం డెవలప్ చేసుకున్న తర్వాత మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం కొంచెం కన్ఫ్యూజ్ ఉండవచ్చు తర్వాత మన స్కిల్ బట్టి మన వర్క్ను బట్టి వాళ్ళ సాలరీ పెంచుతూ ఉంటారు అలాగే మీరు ఇంకో మీకు అక్కడ నచ్చలేదు వేరే కంపెనీకి వెళ్ళింది మీరు ఏ కంపెనీలో చేసి వచ్చారని వాళ్ళు అడుగుతారు ఈ కంపెనీలో చేసాము నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉంది ఆటోమేటిక్గా మీ సాలరీ పెరుగుతూ ఉంటారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వీటిని నిత్య జీవితంలో ఉపయోగపడేలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం బయటకు వెళ్ళినా మనకేంటంటే ఒక మూస ధోరణి ఉంటుంది ఒక నంబర్ అది చేస్తున్నారంటే నేను అదే చేస్తాను అలాంటివి ఉండదు మనకంటూ ఒకటి ఏర్పరచుకోవాలి నేను డేటా ఎంట్రీ నేర్చుకున్నాను నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కు ప్రమోషన్ ఉంటుందా డేటా ఎంట్రీ అంటే నేను డేటా ఎంట్రీగా చేస్తున్నాను నాకు ప్రమోషన్ ఉంటుందా ఉండవు డేటా ఎంట్రీకి నువ్వు ఎంతకాలం డేటా ఎంట్రీ అయితే ఏదన్నా సాలరీ పెంచుతారు అంతే ఇయర్లీ ఎంత అని అది హైక్ చేస్తూ ఉంటాను అదే మార్కెటింగ్ సైడ్ చూసుకోండి ఎన్ని ప్రమోషన్స్ ఉంటాయి త్రీ మంత్స్కి ఒక ప్రమోషన్ ఉంటా ఉంటుంది అలాంటి మార్కెటింగ్ చాలా ఉపయోగం ఉన్నది కానీ మార్కెటింగ్ గిరిగాల్సి ఉంటుంది కాబట్టి వెళ్ళదు దీంట్లో అంటే మన స్కిల్ బట్టి మార్కెటింగ్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి చాలా ఈజీగా చేసుకునే ఉంటాయి ఇంకా ఇప్పుడైతే మనకు వాట్సాప్ ఇవి సెల్ ద్వారా మీకు తెలుసు మార్కెటింగ్ ఎంత జరుగుతుందో అంత ఆన్లైన్ మార్కెటింగ్ అనేది నడుస్తూ ఉంది దాన్ని అన్నింటినీ యూజ్ చేసి అంటే మనం మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు మనం మారాలి ఒక పాత ధోరణిలో ఉండి పాత పద్ధతిలో ఉండి మారకుండా అలాగే ఉండి నేను ఇట్లా ఇలానే ఉంటే అంటే మనం అంతే ఉంటాం మనం డబ్బు సంపాదించలేము పైకి రాలేము ఇప్పుడు పూర్తి నేను పేపర్లో చూశాను ఇప్పుడు సార్ చాలా విషయాలు చెప్పారు మీకు